హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఎంతో టేస్టీగా మెంతి వడ చేస్తున్న మెంప వడలు. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మెంప వడలు ఏ విధంగా చేసుకోవాలో ముందుగా చూసేద్దాం. ముందుగా ఒక వాటి తీసుకొని అందులో 2 కప్స్ మినపప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చిట్కడన్ని మెంతులు వేసుకోవాలి. కావలసినంత వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా మూత పెట్టుకోవాలి. 6 అవర్స్ నాననివ్వాలి. 6 అవర్స్ తర్వాత ఈ విధంగా నానాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ వాటిలో వేసుకోవాలి. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని కొన్ని వాటర్ చల్లుకుంటూ చేయి సాయంతో వేసుకోవాలి. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఏ విధంగా మెత్తగా ఉండాలి. మెత్తగా ఉండడం వల్ల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి వడలు. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. అందులో కట్ చేసుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కావలసినంత జీలకర్ర, ఓమా, కొంచెం పసుపు యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మిర్చి పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చూడండి పిండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకొని అందులో ఈ విధంగా చేయి సాయంతో పిండి వేసుకొని వీల్తో ఈ విధంగా హోల్డ్ చేసుకొని అందులో వేసుకోవాలి. అదేవిధంగా 1 బై 1 వేసుకోవాలి. గ్యాస్ స్పీడ్లో ఉంచి వేసుకున్న తర్వాత గ్యాస్ స్లో చేయాలి. స్లోగా చేయడం వల్ల లోపల చాలా బాగా ఉడుకుతుంది వడ. స్లోలో ఉంచుకొని వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా కాలాయి ఇప్పుడు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇవి ఒక గిన్నెలోకి తీసుకుందాం. అదేవిధంగా మరిన్ని వేసుకుందాం. చూడండి రెడీ అయిపోయాయి. మెంతి వడలు ఎంతో టేస్టీగా రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.